కారులో నిర్ణయించాను. కేవలం కేసీఆర్ కోరిక మేరగా ఈ అకాడమీ స్థాపించిన బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఎన్నో కార్యక్రమాలు కనీ విని ఎదిగింది. పల్లెటూళ్ళ కళాకారులు అసలు గుర్తుపట్టలేని అన్ని ఆనందమైన ప్రోగ్రామ్, ఎవరు చూడలేని అన్ని ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. మా బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ కేవలం కేసీఆర్ లక్ష్యం కోసమే నేను బంగారు తెలంగాణ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. నంబర్ వన్ సంస్థగా బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్లో సిటీలో నంబర్ వన్ సంస్థగా ఎదుగుతూనే ఉన్నాను. ఎన్నో 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 కార్యక్రమాలు చేసి ఎవరికి వేదిక తెలియదో వాళ్ళని వేదిక ఇస్తూ బీద పిల్లలకి, మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి అందరికీ క్షమించాలి, మంచి వాళ్ళందరి కళాకారులందరికీ నేను నా వేదిక ఇస్తున్నాను ఫుల్ సపోర్ట్గా. అనే మినిస్టర్ సీనన్న సమస్యల్లో ఇది ఈ ప్రోగ్రాం ఫిబ్రవరి పుట్టినరోజు సందర్భంగా జరగబోతుంది. నా ఫిబ్రవరి 17 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం మళ్ళీ 4:30 నుంచి తాగరాయ గాన సభలో 9 గంటల వరకు. ఆ రోజంతా కళావేదిక తంగడి కళాకారుల సంబరాలు. సంబరాలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క ఆశలు నెరవేరుస్తూ మా కళాకారులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో ప్రోగ్రాంలో మాకు సపోర్ట్ చేస్తూ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎప్పటికీ 100 ఏళ్ల వరకు మా తెలంగాణ జెండా ఎగురుతూనే ఉండాలి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యంగా 100 ఏళ్లు చల్లగొండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. కేవలం బంగారు తెలంగాణనే నా లక్ష్యం. బంగారు తెలంగాణ సాధించే వరకు మా కార్యక్రమం జరుపుతూనే ఉంటాం. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఈ కార్యక్రమం మాత్రం ఆపము, చేస్తూనే ఉంటాము. మా సపోర్టుగా ఇంతవరకు మామిడి హరికృష్ణ సార్, డైరెక్టర్ రవీంద్ర భారతి, ఆయన సపోర్టు వల్ల మేము ఎన్నో కార్యక్రమం చేశాము. ఇప్పుడు సీనన్న గారు, మినిస్టర్ గారు ఆయన సపోర్టు వల్ల ఫిబ్రవరి 17 రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చక్కటి కార్యక్రమం రవీంద్ర భారతి మెయిన్ హాల్లో జరపబోతున్నాను. మీ విక్కీ మాస్టర్, మీ కళాకారులు, నా ప్రోగ్రాం నచ్చితే మీ అందరూ నా వేదికను రండి. నేను మీ కోరికలు నేను నెరవేరుస్తాను, మీ వేదికను ఇస్తాను. మీకు ఎంత కష్టమున్నా నేను ఆదుకుంటాను. నమస్తే. ఎంతమంది అటెండ్ చేయబోతున్నారు సార్? ఆ రోజు మినిమం 500 మంది కళాకారులు ఇలా పాల్గొనబోతున్నారు. నేను ఎప్పుడు ప్రోగ్రాం చేసినా హాల్ ఫుల్ ఉంటుంది. మొన్ననే డీసెంట్లీ కవిత మేడం, ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్ గారికి ఒక కానుకగా ఇచ్చాను 60 మంది వీణలతో మెయిన్ హాల్లో సంగీతం వీణా సమ్మేళన చక్కటి కార్యక్రమం అందించాను. అందరికీ తెలుసు బంగారు తెలంగాణ అంటే ఏంటి. నా అకాడమీ పేరు చెప్తేనే కళాకారులు ముందుకు వస్తారు. వాళ్ళకి కూడా సహాయ సహకారాలు మాకు ఉంటాయి. మా సపోర్ట్ మేము ఫుల్ ఉంటుంది. ఒక డాన్స్ మాస్టర్గా, డాన్స్ డైరెక్టర్గా, తెలంగాణ అధ్యక్షుడిగా నాకు కేసీఆర్ కోసం నేను చేసేది ఈ కార్యక్రమాలు. కేసీఆర్ లక్ష్యమే బంగారు తెలంగాణ, కేసీఆర్ లక్ష్యమే బంగారు తెలంగాణ. ఆ కోరిక మా కళాకారులతోనే ఖచ్చితంగా తీరుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.